వెల్కమ్ టు టోన్ హెల్త్. నేను మహాలక్ష్మి. వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది. మరి ఈ సీజన్లో ఎలాంటి ఫుడ్ని తీసుకోవాలో మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ న్యూట్రిషియన్ సుజాత స్టీఫెన్. వారిని అడిగి పలు వివరాలు తెలుసుకుందాం. యా, సో ముఖ్యంగా ఏంటంటే ఈ వర్షాకాలం అంటేనే మనకి చాలా వరకు ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్, తర్వాత ఈ వైరల్ ఫీవర్స్, తర్వాత ఈ లూజ్ మోషన్స్, డయేరియా, వామిటింగ్, ఇవన్నీ గ్యాస్ట్రైటిస్, అక్యూట్ గ్యాస్ట్రైటిస్, ఇవన్నీ కూడా మనకి చాలా వరకు ఈ వాతావరణంలో మార్పుల వల్ల, తర్వాత చాలా వరకు మనం తీసుకునే ఆహారంలో కూడా ఎక్కువ ఈ మాయిశ్చర్ కంటెంట్ ఉండడం వల్ల కొంతవరకు మనకి ఈ వాటర్ చేంజ్, ఇవన్నీ కూడా మనకి వైరల్ ఫీవర్ బారిన పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ముఖ్యంగా వర్షాకాలంలో మనం హెల్దీగా ఉండాలి అని అంటే, మనం ఎప్పుడైతే ఈ సీజన్ చేంజ్ అవుతుందో అప్పుడు మన ఆహారంలో మార్పులు చేసుకుంటూ ఉండాలి. సో సీజన్కి తగ్గట్టుగా మన ఆహారంలో చాలా వరకు ఈ అవుట్ సైడ్ ఫుడ్స్ని మనం అవాయిడ్ చేయాలి. ఎందుకంటే వర్షాకాలంలో వారు ఎలాంటి వాటర్, తర్వాత బయట తీసుకునే వాతావరణంలో ఉన్న మాయిశ్చర్ వల్ల తొందరగా వాటిని స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాళ్ళు వాడుతున్నారో తెలియదు, ఎలాంటి పరిసరాల్లో వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారో తెలియదు. సో అందువల్ల ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే, వర్షాకాలంలో మనం సిక్ అవ్వకూడదు. రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్స్, తర్వాత చాలా వరకు మనం ఈవినింగ్ అవగానే వాటి మీద మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. సో అందువల్ల ఈ ఇలాంటివి బండి ఫుడ్స్ లాంటివి తీసుకోకూడదు. సెకండ్ థింగ్ ఏంటంటే మన వాటర్, వాటర్ మనం ఎక్కడికి వెళ్ళినా ఈ వర్షాకాలంలో మన వాటర్ మనం క్యారీ చేసుకోవటం చాలా మంచిది. ఎందుకంటే ఎక్కడ ఎలాంటి వాటర్లో చిన్న మార్పు ఉన్నా కూడా మనకి ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్స్, తర్వాత దగ్గు జలుబులు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకి బయటకు తీసుకెళ్లేటప్పుడు, ట్రావెల్ చేసేటప్పుడు వాటర్ క్యారీ చేయటం చాలా వరకు ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే, మనం తీసుకునే ఆహారం చాలా వరకు కొంతవరకు వేడిగా ఉన్నప్పుడు తినడం మంచిది. ఎందుకంటే ఈ మాయిశ్చర్ ఉన్న క్లైమేట్లో ఫుడ్ తొందరగా పాడయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఎక్కువ నిల్వ ఉన్న ఫుడ్ లాంటివి తీసుకోకూడదు. ఎప్పటికప్పుడు వండుకొని తీసుకోవడం వల్ల వేడిగా ఉంటుంది, తర్వాత ఫ్రెష్గా ఉంటుంది, తర్వాత ఎలాంటి బ్యాక్టీరియల్ గ్రోత్ లాంటివి లేకుండా ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉన్న ఫుడ్ తీసుకోవడం చాలా వరకు మంచిది. ఇంకొకటి ఏంటంటే, మాయిశ్చర్ ఎక్కువ ఉన్న వాతావరణంలో ఉంటాం కాబట్టి మనం చల్లటి పదార్థాలు లాంటివి అవాయిడ్ చేయాల్సి వస్తుంది. అంటే ఎలాంటి ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ కానీ, ఫ్రిడ్జ్లో ఉన్న మోస్ట్లీ ఈ ఫుడ్స్ కానీ, తర్వాత ఫ్రూట్స్ ముఖ్యంగా ఫ్రిడ్జ్లో పెట్టినవి వెంటనే తినడం కానీ, లేకపోతే ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, ఇవన్నీ కూడా ఈ సీజన్లో చాలా వరకు మనం మానేస్తే మనకి ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్ రాకుండా, లేకపోతే దగ్గు జలుబు లాంటివి రాకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. సో ఇలాంటప్పుడు ఏమి తీసుకోవాలి వర్షాకాలంలో ముఖ్యంగా అంటే, మనం వేడిగా ఉన్న పదార్థాలు లైక్ గ్రీన్ టీ కానీ, లేకపోతే సూప్స్ లాంటివి తీసుకోవటం, వామ్గా ఉన్న లేకపోతే గంజీ లాంటివి అప్పుడప్పుడు చేసుకున్నవి తీసుకోవడం, తర్వాత వేడిగా ఉన్న పాలు తాగడం, ఇవన్నీ కూడా మనకి ఈ సీజన్లో ఉపయోగపడతాయి. లైక్ బాదం మిల్క్ కానీ, లేకపోతే ఏదైనా మనం తీసుకోవాలి అని అనుకుంటే చాలా వరకు అప్పుడు వేడిగా వామ్గా ఉన్న ఫుడ్స్ని తీసుకోవడం చాలా వరకు మంచిది. అలానే దాంతోపాటుగా మనం తీసుకునే నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ కానీ ఏవైనా, మనము అవి కూడా ఎలాంటి అవుట్లెట్లో మనం కొనుక్కుంటున్నాము, అవి ఎంతవరకు ఫ్రెష్గా ఉన్నాయి అన్నది మనం చూసుకొని గమనించుకొని తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఈ సీజన్లో తొందరగా అవి స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే వారిని ఎక్కువగా వాటిని నిల్వ పెట్టలేని పరిస్థితి ఉంటుంది అన్నమాట. సో అందువల్ల ఫ్రోజన్ ఫుడ్స్, తర్వాత ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ బయట తినేటప్పుడు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మనం తీసుకునే ఆహారంలో చాలామంది వర్షాకాలం కాబట్టి ఫ్రూట్స్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. మనం అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫ్రూట్స్లో మనకి వైటమిన్ సి ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి అందాలి అని అంటే ఫ్రూట్స్ని మనం ఎలాంటి టైంలో తీసుకుంటున్నాము, ఎలాంటి టెంపరేచర్లో తీసుకుంటున్నాము అన్నది ఇంపార్టెంట్. సో ఈ సీజన్లో మనకి ముఖ్యంగా దొరికే ఫ్రూట్స్ అన్నింటినీ మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి సీజనల్ ఫ్రూట్స్ని తీసుకుంటే వాటిలో ఫ్రెష్గా కావాల్సినంత మ్యాక్సిమం న్యూట్రియంట్స్ ఉంటాయి, అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మనకి ఈ సీజన్లో కోల్డ్ కాఫ్ రాకుండా కాపాడడానికి కావలసిన మంచి ఇమ్యూనిటీ పెంచడానికి మనకి ఫ్రూట్స్ ద్వారానే, ఫ్రూట్స్ వెజిటబుల్స్లోనే లభిస్తాయి. కాబట్టి మనం తీసుకునే ఫ్రూట్స్ చాలా వరకు ఫ్రెష్ ఉండాలి, అండ్ ఫ్రిడ్జ్లో పెట్టినవి చల్లటివి కాకుండా వామ్ రూమ్ టెంపరేచర్లో ఉన్నవి తీసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం తీసుకునే టైం బాగా వర్షం పడేటప్పుడు, మరీ చిన్న పొద్దున్న కాకుండా ఈవినింగ్
టైంలో చల్లటి టైంలో కాకుండా మధ్యాహ్నం కొద్దిగా ఎండగా ఉన్న టైంలో మనం ఈ ఫ్రూట్స్ని ఇంక్లూడ్ చేసుకోవటం చాలా వరకు మంచిది. నైట్ టైం చాలా వరకు ఈ సీజన్లో కొంతవరకు అవాయిడ్ చేసుకోవటం మంచిది. డే టైంలో తీసుకోవచ్చు, డే టైము అండ్ ఈవినింగ్ ఆఫ్టర్ 6 తర్వాత మనం ఇలాంటి ఫ్రూట్స్ ఏంటంటే కొద్దిగా అవి రూమ్ టెంపరేచర్ ఎప్పుడైతే చల్లబడతాయో ఫ్రూట్స్ కూడా తొందరగా తీసుకుంటాయి కాబట్టి వాటి వల్ల కొంతమందికి ఈ ఇరిటేషను తర్వాత త్రోట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అదర్వైజ్ తీసుకోవచ్చు. అండ్ పెరుగు కూడా చాలామంది వర్షాకాలం కాబట్టి అవాయిడ్ చేస్తూ ఉంటారు, అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. పెరుగు తీసుకోవచ్చు, కాకపోతే చల్లగా ఫ్రిడ్జ్లో ఉన్నది కాకుండా అప్పుడప్పుడు తోడు పెట్టుకున్న ఫ్రెష్ పెరుగు మనం అది ఒక వేడిగా ఉన్న అన్నంలో కానీ లేకపోతే వాతావరణం కొద్దిగా నార్మల్గా ఉన్నప్పుడు మధ్యాహ్నం లంచ్ టైంలో కానీ తీసుకోవచ్చు. సో ఇలా మనం కొన్ని చిన్న చిన్న చేంజెస్ అండ్ ఈ వర్షాకాలంలో మనం తొందరగా ఈ వైరల్ ఫీవర్ బారిన పడకుండా ఉండాలంటే మన ఇమ్యూనిటీని మనం కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరికి వారి యొక్క లైఫ్ స్టైల్ని బట్టి, వారి యొక్క జెనెటిక్స్ని బట్టి వారి ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంటుంది. ఆ ఇమ్యూనిటీ సిస్టమ్ని మనం మెయింటైన్ చేసుకోవాలి అని అంటే దానికి తగ్గట్టు మనం బాడీని మెయింటైన్ చేయాలి. అంటే మంచి ఆహారం తీసుకోవడం, మంచి నిద్ర, మంచి ఎక్సర్సైజ్ చేయడం, తర్వాత వాటర్ మంచిగా తీసుకుంటూ ఉండాలి. అండ్ ఎక్కువగా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్స్ లైక్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ లాంటివి ఇంక్లూడ్ చేసుకోవడం, డ్రై ఫ్రూట్స్, ఇవన్నీ కూడా మనకి చాలా వరకు మైక్రోన్యూట్రియన్స్ దాంతోపాటు ఇమ్యూనిటీ మెయింటైన్ అవ్వడానికి ఉపయోగపడతాయి. సో ఇలా మనం మెయింటైన్ చేసుకుంటే కనుక ఈ వర్షాకాలంలో మనం సిక్ అవ్వకుండా ఉండడానికి ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇక ఈ సీజన్లో గొంతు నొప్పులు కూడా అధికంగా వస్తూ ఉంటాయి. ఈ గొంతు నొప్పిని సహజ పద్ధతి ద్వారా మనం అధిగమించవచ్చు అంటారా? ముఖ్యంగా ఏంటంటే ఈ వర్షాకాలంలో ఎప్పుడైతే మనకి కోల్డ్, కాఫ్ లేకపోతే జలుబులు వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటి అని అంటే ఎక్కువ వైటమిన్ సి ఉన్న ఫుడ్స్ని తీసుకుంటూ ఉండాలి. ఈ వైటమిన్ సి అన్నది మనకి ఫ్రూట్స్లోనే కాదు, కొంతవరకు మనం తీసుకునే ఆహారంలో లైక్ కూరగాయలు, ఆకుకూరలు వీటి ద్వారా లభిస్తాయి. అండ్ వేడిగా ఉన్న సూప్స్ కానీ, టమాటో సూప్స్ లేకపోతే ముఖ్యంగా మనం జావలు ఉంటాయి లైక్ రాగి జావ లేకపోతే మిల్లెట్స్తో తయారు చేసిన జావ లాంటివి కొంచెం వామ్గా ఉన్నవి తీసుకోవడం, తర్వాత మిల్క్లో పసుపు, మిరియాలు, తర్వాత అల్లము, సిన్నమాన్ ఇవన్నీ కూడా మన ఇమ్యూనిటీని పెంచి దగ్గు కూడా తగ్గించడానికి ఉపయోగపడతాయి. కాబట్టి వీటిని మనం కషాయం లాగా చేసుకొని తీసుకోవడం కూడా చాలా వరకు మంచిది. సో దగ్గు, కాఫ్ ఇలాంటివి ఉన్నప్పుడు చల్లటి వాటర్ అలాంటివి అవాయిడ్ చేసి కొంచెం గోరువెచ్చగా ఉన్న నీళ్ళను మనం తాగడం, తర్వాత బయట ఫుడ్స్ని అవాయిడ్ చేసి తర్వాత ఎక్కువగా సాల్ట్ వాటర్తో గాగుల్ చేసుకుంటాం, ఇలాంటి చిన్న చిన్న మనం చిట్కాలు కనుక మనం ఇంట్లో పాటిస్తే ఈ కోల్డ్ కాఫ్ వల్ల మనకి జనరల్ హెల్త్ ఖరాబ్ అవ్వకుండా, ఎక్కువ కాలం మనం దాని ద్వారా సఫర్ అవ్వకుండా ఉండడానికి, తొందరగా అది రికవరీ అవ్వడానికి, తగ్గడానికి ఉపయోగపడుతుంది.